భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో బీజేపీ పార్టీ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. కొంత ఉధృతి పరిస్థితి నెలకొంది. అందరి పేరు పేరున అందరికీ విజయ కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తాం. ఈనాడు రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటి ఎవరైతే ఒక వ్యక్తి అంబేద్కర్ రెండవ వ్యక్తి అటు మౌనత వ్యక్తి దళితుడికి ఆశాదులకి మౌనటువంటి వాళ్ళు అనేక పదవులు అవలంబించిన అనేక కార్యక్రమాలు చేసిన మన గౌరవ సహసభ్యులు మన దళితులకు ఆరోగ్యంగా అన్ని వేళ సపోర్ట్ ఉండటం మన వెంకటేశ్వరరావు గారు మరియు ఇతర నా దళిత బంధువులు, ఎందుకంటే పెద్దలు చాలా ముఖ్యులు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పేరు చదివితే టైం కాలాయుతం అవుతుంది కాబట్టి అందరికీ జై భీములు మరియు జయంతి శుభాకాంక్షలు. నాకు అందరూ తెలుసు పేరు చదవనందుకు అననందుకు ఏమని అనుకోకూడదు. ముఖ్యంగా కాలవ శ్రీనివాస్ గారు, ప్రకాష్ గారు, మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్లో అందరూ మర్చిపోయినా ఉన్నాను ఏకైక వ్యక్తిని అందరూ ఒకటి చేసినటువంటి దండరసీను సోమయ్య వారి టీంకి అందరికీ ముందుగా నేను జై భీములు మరియు జై జయజీవరావు తెలియజేసుకుంటాను. ఈ ప్రోగ్రాం ఇలా జరగడానికి ఒకప్పుడు ఈ దళితుల ప్రోగ్రాంలు జయజీవరావు కానీ మన అంబేద్కర్ కానీ పట్టణినంత జనాలు వచ్చి పట్టణినంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ప్రోగ్రాము ఈరోజు ఇంత చిన్నగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే మన విగ్రహం పూర్తి స్థాయిలో కాలేదు. ఆ విగ్రహాన్ని కూడా పూర్తి స్థాయిగా పూర్తి చేయడానికి పెద్ద ఉండేటువంటి కమిటీ మెంబర్స్కు అందరూ సహకరించాలని, సహకరించడమే కాకుండా వారి చేతులించి పార్టిసిపేట్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. డబ్బు తింటున్న అపాదాలతోటి ఈ వీళ్ళు మనోవేదన గురయ్యే పరిస్థితులు ఉంటాయి. అది జనరల్గా వచ్చేది, దాన్ని మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద కార్యక్రమం చేసిన వస్తుందని దాన్ని కమిటీ, ఎందుకంటే నాయకుల సోమయ్య వీళ్ళంతా వచ్చి చాలా మనోవేదన చేశారు, అవన్నింటినీ పట్టించుకోవద్దు, ముందుకు పోవాలని కోరుకుంటూ. ఇకపోతే ముఖ్య విషయంగా పెద్దలు మాట్లాడడానికి చాలామంది ఉన్నారు, నన్ను అన్నపించాలిగా చెప్తున్నాను. ఈ భారతదేశానికి మార్గదర్శులు ఎవరు ఉన్నారంటే, అవసరం వచ్చిన వాళ్ళ పేరు చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారంటే, మొదట అంబేద్కర్, ఆ తర్వాత బాబు జగజీవరావు. ఇవాళ ఎవరి సమస్య వచ్చినా బీజేపీ సమస్య రాని, ఇవాళ పొద్దున చూసిన ప్రశ్నపత్రం బండి సంజయ్ని అరెస్ట్ చేసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించలేదనే మాట వచ్చింది. అంటే ఒక మేధావులు ఉండే సభలో మేధావులము మేమనే పార్టీ